ఆదాని అంబానీ ఇలా ఆదాని దెబ్బతో బీజేపీ అర్బన్ లో కుదేలైతుందనేది ఇప్పుడు చర్చ. బండి సంజయన్ పక్కన మీకు ఇచ్చే ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్ లో అవకాశం ఉందా? సో ఈ కాస్ట్లీ ఎన్నికలు మీకు ఎట్లా అనిపించింది? మీరు డబ్బు ఖర్చు పెట్టారు, వాళ్ళకు పెట్టారు, ఎవరు ఎక్కువ పైసలు ఓటు ఎత్తవనేటువంటి స్థాయికి దిగజార్చినటువంటి అంటే కేసీఆర్ని వదిలేసి మీ మీ ఎంబడొస్తారా అని. కేసీఆర్ గారికి ఓ ఎజెండా ఉంటుంది, ఒక నాయకుడిని వెంటాడాలి, వెంటాడే ఎజెండా ఉంటుంది. మీకు కేసీఆర్ గారికి అయితే సంబంధాలు ఉన్నాయని అందరికి తెలుసు కదా. 20 సంవత్సరాల తర్వాత వారు నన్ను బండకేసి కొట్టాలనుకుంటారు. కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఇటల రాజేందర్ గారిని ఎన్నికల నాటికి పార్టీలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు? నేను చిన్న పిల్లగానండి, ఇటల రాజేందర్ అనే నన్ను మెడలు బట్టి బయటికి పెట్టిండు. ఈ దేశాన్నంతా కూడా హిందూ రాష్ట్రంగా చేయాలనేదే కదా వాళ్ళ సిద్ధాంతం. అందరిని విశ్వాసంలోకి తీసుకునేటువంటి కర్తవ్యం మా మీద ఉంటుందని చెప్పి ప్రకటించి. మీరు అనగలుగుతారా బీజేపీ సెక్యులర్ పార్టీ అనగలుగుతారా? వివేక్ గారికి మీకున్న పంచాయతీ పట్ల హార్ట్ అటాక్ చర్చ జరుగుతుంది, దీని మీద ఏం సమాధానం ఇస్తారు? నన్ను వాస్తవంగా పార్టీకి రమ్మని ఆహ్వానించింది వారే, వారి ఇంటికి పడినాయి. టీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించి మీరు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు, మీరు కేంద్రం నుంచి చాలా నిధులు. అసలు మీకు విషయం తెలుసు. సో ఇక టీఆర్ఎస్ లకు ఇక పోయే ముచ్చటే లేదు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటి, బీజేపీలో జరుగుతున్న రాజకీయాలు ఏంటి, ఈ అంశాలన్నీ తెలుసుకోవడానికి ఈరోజు మన ముందు బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ఈటల రాజేందర్ గారు. నమస్తే ఈటల రాజేందర్ గారు. నమస్కారం. బాగున్నారా? ఏంటి అసలు బీజేపీ ఈ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతుందా? 100%. అనుమానం ఎందుకు మీకు? దేశంలో 303 సీట్లు సాధించి ఒక సుస్థిరమైనటువంటి విశ్వాసంతో కూడిన పరిపాలన అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 29 రాష్ట్రాలు ఉంటే 18 రాష్ట్రాలలో అధికారం నడుపుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు మొన్ననే చూసినారు, 27 సంవత్సరాల తర్వాత గుజరాత్లో మళ్ళీ ఎన్నికలు వస్తే అఖండమైన మెజారిటీతో గెలిపించి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించినటువంటి రాష్ట్రం గుజరాత్. హిమాచల్ ప్రదేశ్లో ఓడిపోయినట్టు అంటే న్యాచురల్గా మనం అనేక రాష్ట్రాలు చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఒకసారి ఒక పార్టీ వస్తే ఒకసారి ఒక పార్టీ వచ్చే సాంప్రదాయాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉంటాయి. అట్లా అలా హిమాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. కానీ ఇలా గుజరాత్ను చూడండి మీరు. అందువల్ల మీకు భారతీయ జనతా పార్టీ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఇవాళ సౌత్ ఇండియాలో కూడా, దక్షిణ భారతదేశానికి ముఖద్వారంగా ఉండే తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలన్నటువంటి సంకల్పం పార్టీకి మాత్రమే కాదు ప్రజలలో కూడా వచ్చింది. కాబట్టి దీన్ని మా అధినాయకత్వం, మా కేంద్ర పార్టీ దీన్ని గుర్తించి స్వయంగా ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, నడ్డా గారు ముగ్గురు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి, భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలి తెలంగాణ సంకల్పం బలంగా ఉండడమే కాకుండా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా మొదలైంది. సో నేను ఎందుకు అడిగానంటే అన్ని స్థానాల్లో పోటీ చేసి సిద్ధమవుతుందా బీజేపీ అనేదానికంటే, ఎందుకంటే మీరు చేరికల కమిటీ కన్వీనర్గా ఉన్నారు. ఇది చాలా పార్టీలో ఇది గొప్ప పదవి, మరి ఏంటో తెలియదు కానీ మీరు చేరికల కమిటీ చైర్మన్గా ఉన్నారు, కన్వీనర్గా ఉన్నారు, నిజంగా ఈ పదవికి న్యాయం చేశారా మీరు? యాక్చువల్గా చేరికల కమిటీకి చైర్మన్ ఇవన్నీ ఉండవు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే చేరికలు అనేటివి పరిచయాల మీద ఆధారపడి, విశ్వాసాల మీద ఆధారపడి, మాకు ఈ పార్టీలో పోతే భవిష్యత్తు ఉంటుందనేటువంటి భావన ఉండి, లేదా నాకు ఏ పదవి లేకున్నా ఈ పార్టీ మంచిగా ఉంది, ఈ పార్టీ గొప్పగా ముందుకు పోతుంది, ఈ పార్టీలో నేను ఉండడం అనేది నాకు గౌరవంగా ఫీల్ అయ్యి, ఇట్లా రకరకాల కారణాల వల్ల వచ్చే ఆస్కారం ఉంటుంది. రెండవది ఏంటంటే, ఇప్పుడు కూడా ఇది గౌరవమైన పదవి. ఇది రెండవది ఏంటంటే, ప్రతి పదవి గౌరవప్రదమైంది, గుర్తుపెట్టుకో. చేరికల కమిటీ పదవి అనేదే గౌరవప్రదమైంది, గౌరవం లేనటువంటి పదవులు ఏవి ఉండవు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల రెండవది ఏంటంటే, అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎప్పుడు కూడా ఎన్నికల జోన్లోకి వచ్చిన తర్వాత వలసలు ఉంటాయి. గతంలో ఏముండే, ఈ అసెంబ్లీ డిజాల్వ్ అవుతుంది, మధ్యంతర ఎన్నికలు వచ్చే ఆస్కారం ఉంది అన్నప్పుడు కొంత గిలగిలా అన్నారు. మళ్ళీ ఎప్పుడైతే ఈ మధ్యంతర ఎన్నికలు ఉండవు, అసెంబ్లీ డిజాల్వ్ కాదో, మళ్ళీ డిసెంబర్లోనే 5/4 షెడ్యూల్ నడుస్తారన్నప్పుడు మళ్ళా మూసుకుపోతారు. ఎప్పుడు కూడా వలసలు ఎప్పుడు మొదలవుతాయి? ఎన్నికల జోన్లకు ఎంటర్ అయిన తర్వాత ఏ పార్టీలో అయితే ఆయన ఉంటాడో ఆ పార్టీలో తనకు రాజకీయ భవిష్యత్తు లేదని భావిస్తే, ఆయన ఏ పార్టీ అయితే మనకు రాజకీయ భవిష్యత్తుతో ఆ పార్టీ చేయనేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ జోన్లు లేం కాబట్టి ఇవాళ ఏ పార్టీ నుంచి కాదు. 100% రేపు జరగబోయే పరిణామం ఏంటంటే,
స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో సర్పంచ్ నుంచి మొదలుపెట్టి జడ్పీ చైర్మన్ వరకు మున్సిపల్ చైర్మన్ వరకు మున్సిపల్ కార్పొరేషన్ ఉండేటువంటి మేయర్ వరకు వీళ్ళందరూ తప్పకుండా వీళ్ళు ఈ మధ్య కాలంలో చేయనటువంటి ఆస్కారం ఉంటుంది ఒకటి. ఎందుకంటే వాళ్ళకు నిధులు వస్తాయి, వాళ్ళకి కొంత ఎక్కడైనా అక్కడో ఇక్కడో పదవి ఉంది అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ మాజీలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళు వస్తారు, సెకండ్ స్థానిక సంస్థలు వస్తారు, థర్డ్ ఇప్పటికే మీకు మీరు చూస్తున్న అనేక మంది వాళ్ళ వాళ్ళ పార్టీలకు దూరంగా వండుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళందరూ వచ్చే ఆస్కారం ఉంది. ఆ తదుపరి వచ్చేది కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది వచ్చే ఆస్కారం ఉంటుంది. లాస్ట్ చివరగా వచ్చేవాళ్ళు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ఆస్కారం. సో ఈ చేరికల కమిటీ కన్వీనర్గా మీకే ఇవ్వడానికి, మీకోసమే క్రియేట్ చేసి ఇవ్వడానికి కారణం ఏంటి అసలు పార్టీలో? అసలు ఇక్కడ బీజేపీలో ఎప్పుడు ఈ కమిటీ ఇట్లాంటిది ఎప్పుడు మేము వినలేదు. జనరల్గా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంత పునాది మీద నడిచేటువంటి పార్టీ, దానికి ఒక సిద్ధాంతం ఉంది, పునాది ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణలో 42 సంవత్సరాలుగా పార్టీ అధికారంలో రాలేదు కాబట్టి ఏదో ఒక పార్టీతో అలయన్స్ పెట్టుకొని కొన్ని సీట్లు గెలుచుకునే సందర్భం ఉంది తప్ప ఎక్కడ మనం పెద్ద ఎత్తున గెలిచే సందర్భం లేదు. కాబట్టి ప్రజలందరూ ఈసారి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఒడగొట్టాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల కోరికని ప్రజల ఆలోచనని మనం ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీకి మన మీద ఉందని చెప్పి భావించింది. కాబట్టి అది ఫుల్ఫిల్ కావాలంటే 111 నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థులు కూడా కావాల్సి అక్కడ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అభ్యర్థి లేకుండా వాటికనే మాకు భారతీయ జనతా పార్టీ కోటేమంటే ఏరు. ఈ తెలంగాణ ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఏంటంటే ఎమోషన్స్ మీద ఆధారపడి సెంటిమెంట్ మీద ఆధారపడి మాత్రమే ఓట్లు వేయరు. ఈయన గెలిపిస్తే ఈయన వల్ల మా నియోజకవర్గానికి మంచి ఏం జరుగుతుంది, ప్రజలకు ఎట్లా రక్షణ కవచం. సో వ్యక్తి పార్టీ అని చెప్తున్నారు మీరు, 100% ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తి కానీ ఇప్పుడు బీజేపీకి అభ్యర్థులు లేరు అనేది స్పష్టం. అంతటా కాదండి, అంతటా లేకుండా ఉంటుందా? బీజేపీకి మరి అభ్యర్థులు ఉంటే చేరికలు ఎందుకు? చేరికలు అవసరం లేదు కదా. 111 మీరు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఇంకో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు లేకుంటే ఇంత స్థాయి అవసరం లేదు కదా మీకు అభ్యర్థులు ఉంటే. అసలు మీకు మీకు ఎక్కడో కొంత అవగాహన లోపం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటున్నంటే భారతీయ జనతా పార్టీకి 111 నియోజకవర్గాల అభ్యర్థులు లేకపోవచ్చు కాక, కానీ భారతీయ జనతా పార్టీకి 45-50 నియోజకవర్గాల్లో మంచి గెలవగలిగేటువంటి సత్తా ఉన్న లీడర్షిప్ ఉంది. ఆ లీడర్షిప్లోకి వెళ్ళి రారా, ఎమ్మెల్యే స్థాయి లేరా? ఉన్నారు. అందుకని నేను ఏమంటున్నా, ఎక్కడైతే మాకు సాలిడ్ లీడర్షిప్ ఉందో అక్కడ మా అభ్యర్థులు మా పాత వాళ్ళే పోటీ చేస్తారు. కొన్ని దిక్కుల పోటీ చేసేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా గెలవగలిగేటువంటి సత్తా లేని వాళ్ళు కూడా ఉండవచ్చు. అట్లాంటి జాగ్రత్తలు తప్పకుండా. ఇంకో 20-25 సీట్లలో బిల్కుల్ లేకపోవచ్చు, పార్టీ బలంగా లేకపోవచ్చు, అభ్యర్థులు బలంగా లేకపోవచ్చు. మా ఫస్ట్ ప్రయారిటీ ఏ నియోజకవర్గాల్లో అయితే అసలే క్యాండిడేట్ లేరో ఆ 20-25 నియోజకవర్గాలు 30 నియోజకవర్గాల్లో తక్షణం ఇతర పార్టీ నుంచి లీడర్షిప్ని ఎదిగిన లీడర్షిప్ని క్రెడిబిలిటీ ఉన్న లీడర్షిప్ తెచ్చుకోవడం మా కర్తవ్యం. రెండవది మాకు ఈ ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారు కానీ గెలుస్తారో గెలవడో అపనమ్మకం అయితే ఉందో, ఇంకా అంతకంటే మెరుగైన అభ్యర్థి కనుక మాకు వచ్చే ఆస్కారం ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు తీసుకొచ్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే 40-50 నియోజకవర్గాల్లో మా అభ్యర్థులే వచ్చిన వాతావరణ కల్పనలో గెలవగలిగే సత్తా ఉన్న వాళ్ళకే ఇచ్చుకుంటాం మనం. ఎప్పుడు కూడా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా మీరు ఆంధ్రలో చూస్తారు అంతకుముందు అంతా కాంగ్రెస్ పార్టీ ఉంటారు, 10 రోజుల ఎన్నికల ముందు మళ్ళీ టీడీపీకి వచ్చినారు, టీడీపీ దాకా ఉన్న 4.5 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. అట్లా అనేక రాష్ట్రాలలో ఆ చరిత్ర మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. కాబట్టి రాజకీయ నాయకులుగా ఏ పార్టీలో ఉంటే మనకు రాజకీయ భవిష్యత్తు సుస్థిరంగా ఉంటుందనే భావంతో పోతారు. ఇవాళ రేపు ఎన్నికల లెక్క పార్టీని సమస్తాగతంగా బలోపేతం చేయకుండా కేవలం ఇతర పార్టీ వలసలతోనే బీజేపీ ఆధారపడితే అది నిజంగా సాధ్యమయ్యేదా మీ పార్టీకి? అసలు నేను రెండు మౌలికమైన విషయాలు మీకు అర్థం కావాలి. భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం కాకుండా ఈ ప్రయత్నం చేయదు. భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతూనే ప్రజల్లో విశ్వాసం కల్పిస్తూనే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలిష్టంగా లేకుండా భారతీయ జనతా పార్టీకి ప్రజలలో పలకబడి లేకుండా ఇతర పార్టీలు ఎవరు వస్తారండి? రారు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి అంత శక్తి ఉంది కాబట్టే, అంత ప్రజలలో పలుకబడి ఉంది కాబట్టే ఇతర పార్టీలు వస్తారు. గుర్తుపెట్టుకోండి, దేశవ్యాప్తంగా బీజేపీ బలంగా ఉన్నది వాస్తవమే. నా మాట వినండి, నాట్ ఓన్లీ భారతదేశం అన్ని రాష్ట్రాలు కూడా బలంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. 29 రాష్ట్రాలు ఉంటాయి, 18 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. అంతకుముందు ఈ దేశానికి
సంకీర్ణ రాజకీయాలు తప్ప మరో మార్గం లేదని చెప్పి తలకాయ పట్టుకున్న రోజులలో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 303 సీట్లు గెలిపించినంటే ఎంత పటిష్టమైన పార్టీగా ఉందండి. బూత్ స్థాయి నుంచి మొదలుపెట్టి పన్నా ప్రముఖుల నుంచి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టమైన నెట్వర్కు, పటిష్టమైనటువంటి పార్టీ ఉంది కాబట్టే ఇలా ఇతర పార్టీల వాళ్ళు బీజేపీకి పోతే మన మీ మాటల్లో మాకు భిన్న వైరుద్ధ్యం కనపడుతుంది. పార్టీ బలంగా ఉన్న పార్టీ బలంగా ఉందంటున్నారు, సంస్థాగతంగా ఉందన్నారు, పన్నా ప్రముఖులు ఉన్నారంటున్నారు, కానీ పార్టీ ఇతర పార్టీలు చేర్చుకోవడానికి మాత్రం ఓ చేరికల కమిటీ క్రియేట్ చేసి అది మీకు ఆ గొప్ప పదవిగా మీకు ఇచ్చి దానికి న్యాయం చేయమని చెప్పారు. ఇష్యూ నేను మీకు మళ్ళా కన్ఫ్యూజ్ కాకు ఎందుకంటున్నానంటే పన్నా ప్రముఖులు ఉన్నప్పటికీ, బూత్ కమిటీలు ఉన్నప్పటికీ, మండల కమిటీలు ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థి కూడా కావాల్సి చక్కని ఉంటుంది. అందరు ఈటల రాజేంద్ర లాంటి వ్యక్తులు అవసరం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మా పార్టీలో, భారతీయ జనతా పార్టీలో 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా పార్టీని నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు. కష్టకాలంలో జెండాను భుజం మీద పెట్టుకొని ముందుకు నడిపిన వాళ్ళు కూడా ఉంటారు. ఇవాళ పార్టీ బలోపేతం కావడంలో వాళ్ళ పాత్ర చాలా గణనీయంగా ఉంటుంది కాబట్టి వారితో పాటుగా ఏ నియోజకవర్గాల్లో అయితే బలమైన అభ్యర్థులు లేరు, ఎమ్మెల్యేల కోసం ఎంపీల కోసం బలమైన అభ్యర్థులు అక్కడ తప్పకుండా తీసుకొచ్చుకుంటాం. పన్నా ప్రముఖులు ఉన్నప్పటికీ, బూత్ కమిటీలు ఉన్నప్పటికీ, మండల కమిటీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి తీసుకొచ్చుకుంటాం. అట్లా అందుకనే మాకేం కన్ఫ్యూజన్ లేదు. అట్లా ఉంది కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గ్లామర్ ఉంది కాబట్టి, నరేంద్ర మోడీ గారి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టే పార్టీ చేయలేతుండండి. సో బయట మీ ప్రత్యర్థులు ఈటల రాజేంద్ర గారికి ఇచ్చిన చేరికల కమిటీ కన్వీనర్ని హేళన కూడా చేస్తున్నారు. తెలియని వాళ్ళు, మా మీద జెలిసి ఉన్నవాళ్ళు, అస్తమానం. అది పదవేనా? అసలు అది పదవి అంటారా? అసలు చేరికల కమిటీ అనేది ఒకటి ఉంటుందా? అసలు అది పదవేనా అని అంటున్నారు. ఎవరంటారు అది అంటే ఈ ముగ్గురు అంటారండి. ఒకరు జెలిసి ఉన్నవాళ్ళు అంటారు, ఎదుగుదల చూసి ఓరవలేని వాళ్ళు ఉంటారు, అంతే తప్ప మీ మనసుగా చెప్పండి, అది పదవేనా చెరుకుల కమిటీ అనేది? ఉన్నంతలో ఒక పదవి, అది ఒక బాధ్యత, నా మీద విశ్వాసం. మేము జర్నలిస్ట్గా మేము ఒక 15 సంవత్సరాలు ఈ రాజకీయాల్లో చెరుకుల కమిటీ అని మేము కూడా వినలేదు ఎక్కడ. అంటే అట్లంటే 2014 కన్నా ముందు నరేంద్ర మోడీ గారిని ప్రచార కమిటీ సారథిగా వేసిండ్రు. ఉందా అంతకుముందు ఎప్పుడన్నా? రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి, నేను స్టాటిక్గా ఉండు. పదవి క్రియేట్ చేసినప్పుడు కూడా దానికి ఒక మంచి శాంటిటీ కనపడుతుంది. ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి, స్థానిక అవసరాలను బట్టి నిర్ణయాలు ఉంటాయి తప్ప జడపాత లెక్క ఉండదు. మా దేశంలో వల్ల గిట్లే ఉంది కాబట్టి గిట్లే పోతాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పద్ధతి అవసరం ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతానికి ఒక పద్ధతి అవసరం ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అట్లా మార్చుకోకపోతే, మారకపోతే పార్టీ సర్వైవ్ కాదు కాబట్టి ఇవాళ ఇక్కడ ఈ అవసరం అనుకున్నారు, చేసిండ్రు. తప్పేమో అవునన్నా కాదన్నా, మీది ఒక చరిత్ర. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత బై ఎలక్షన్స్లో గెలిచారు. ఈ బై ఎలక్షన్స్ కూడా దేశంలో ఎక్కడ జరగని విధంగా కాస్ట్లీ ఎన్నికలు. సో ఈ కాస్ట్లీ ఎన్నికలు మీకు ఎట్లా అనిపించింది? మీరు డబ్బు ఖర్చు పెట్టారు, వాళ్ళకు పెట్టారు. ఇది అన్ఫార్చునేట్ థింగ్. నేను అసలు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు వెలగట్టడం అనేది ఒక నీచమైన అంటే పరాకాష్ఠ నటిక, పతనానికి పరాకాష్ఠ ఓటుకు నోటు. ప్రజాస్వామ్య పతనానికి పరాకాష్ఠ నాయకులకు వెలగట్టే పద్ధతి. సర్పంచ నిగ్గింత, ఎంపీటీసీయా నిగ్గింత, నీకు 100 ఓట్లు ఉన్నాయా నిగ్గింత అని వెలగట్టేటువంటి పద్ధతి నాకు తెలిసి దేశం మొత్తంలో బరిదగించి బయటికే నాకు పైసలు రాలే, పైసలు వస్తేనే ఓటు వేస్తాం, ఎవరు ఎక్కువ పైసలతో ఓటు వేస్తాం అనేటువంటి స్థాయికి దిగజార్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అందులో మీరు కూడా భాగస్వామ్యం అయినట్లే కదా, బీజేపీ భారతీయ జనతా పార్టీ కూడా. వారు దిగజార్చిండ్రు. మీ పాత్ర ఉన్నట్లే కదా ఆ దాడికి తట్టుకునే క్రమంలో, ఆ డబ్బు దాడికి, ఆ దుర్మార్గాలకి, ఆ ప్రలోభాలకి తట్టుకొని నిలబడేటువంటి ఎత్తుగడలలో మేము ఉండొచ్చు. కానీ మేము ఎక్కడ కూడా వాటిని నమ్ముకొని పోలే. మేము డబ్బు నమ్ముకునడం కాదు, మద్యాన్ని నమ్ముకునడం కాదు, అప్పటికప్పుడు ఫాల్స్ ప్రామిస్ చేసుకోవడం కూడా కాదు. శమని నమ్ముకున్న వాళ్ళం, ప్రజలు నమ్ముకున్న వాళ్ళం, ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి మేము గెలిచినాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీరు గెలిచిన తర్వాత ఈ చేరికల్ల కమిటీ మీకు సంతృప్తి ఇచ్చిందా? పర్వాలేదా? ఇప్పుడు బాగుందా ఈ పోస్ట్? ఉన్నంతలో బాగున్నది. మీరు ఉన్న 3 ఎమ్మెల్యేలలో కూడా, మీరు 3 ఎమ్మెల్యేలు, మీరు అందులో సీనియరు, చాలా మంత్రి పదవి చేశారు, చాలాసార్లు 6 సార్లు అనుకుంటే ఐ థింక్ ఎమ్మెల్యే అయినారు. సో కనీసం మీ బీజేఎల్పీ లీడర్ను కూడా నియమించుకోలేని పరిస్థితులు. అది రాజాసింగ్ గారు మా లీడరు, మా ఎల్పీ లీడరు, లెజిస్లేటివ్ పార్టీ లీడరు.
రాజాసింగ్ గారిని సస్పెండ్ చేసిండ్రు, రిమూవ్ చేయలే పార్టీ నుంచి. రిమూవ్ చేయడం వేరు, సస్పెండ్ చేయడం వేరు. సస్పెన్షన్ అంటే మళ్ళీ ఎప్పుడో ఒకనాడు ఎత్తేసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, అది రేపవుతుందా ఎల్లుండవుతుందో తెలియదు కాబట్టి. సస్పెన్షన్ ఎత్తివేస్తే ఆటోమేటిక్గా ఆ నాయకుడే మాకు లీడర్ ఉంటాడు. సో పార్టీ నుంచి సస్పెన్షన్ చేసినప్పుడు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పార్టీతో కొంత సత్సంబంధాలు కొనసాగవు కదా, ఆల్రెడీ పోస్ట్ పోయినట్టే కదా. జనరల్గా అంటే మీకు తెలిసి ఉంటుంది మీ పార్టీ కాన్స్టిట్యూషన్ ఎట్లుంటుంది. సస్పెన్షన్ ఇన్ ద సెన్స్ మళ్ళీ మాట్లాడుకోవడం, మళ్ళీ ఏమైనా సమస్య ఉంటే రిజాల్వ్ చేసుకోవడం అంతే కదా. రిజాల్వ్ చేస్తారు కావచ్చు, మామూలు మాట్లాడతారు కావచ్చు, దాని మీద సంజాయిస్ ఇస్తారు కావచ్చు, ఏదో మొత్తానికి ఒక ఎండ్ పాయింట్కి వస్తుంది. ఆ ఎండ్ పాయింట్ తర్వాత అయితే నా రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ అనేటప్పుడు అది వేరు ఉంటుంది. లేదు సస్పెన్షన్ ఎత్తేస్తున్నాం అంటే మళ్ళీ పాత బాధ్యతలు ఐదుగా నిర్వర్తించే ఆస్కారం ఉంటుంది. సో ఎందుకంటే మీరు ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ఎందుకంటే మీరు పార్టీలోంచి బయటకొచ్చి గెలిచిన అనేది ఇది పెద్ద హైప్ తెలంగాణలో క్రియేట్ అయింది. సో మీ గతంలో తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉన్నది, కానీ ఎక్కడ పోల్స్ పెట్టినా ఈటల రాజేందర్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి అనో, లేకుంటే పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వమనో, ఇట్లాంటి పోల్స్ పెడితే మీరు ఫస్ట్ మొదటి స్థానంలో మీరే ఉంటున్నారు. సో అయినా కనీసం మీకు బీజేపీ లీడర్ కూడా ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా లేనట్టు. నేను మళ్ళీ మా లీడర్ ఆల్రెడీ ఉన్నాడు, సస్పెన్షన్లో ఉన్నాడు. అంటే ఇంతకన్నా సస్పెన్షన్ ఎప్పుడైనా ఎత్తేసి ఆస్కారం ఉంటుంది, లేకపోతే సస్పెన్షన్ దాన్ని టోటల్గా రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ అన్న రెండు రెండు మార్గాలు ఉంటాయి. సస్పెన్షన్ ఎత్తేయడం, లేకపోతే మొత్తంగానే భారతీయ జనతా పార్టీ మొత్తంగా. ఎట్లా మరి ఈ జనం పోల్స్ చూస్తుంటే, జనం నుంచి వచ్చిన సోషల్ మీడియాలో కావచ్చు, ఈ పోల్స్ కావచ్చు, సో ఇదంతా హైప్ క్రియేట్ అవుతుంది జనం నుంచి వస్తున్న ఆ పర్సంటేజ్ని బట్టి చూస్తే మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్ ప్రెసిడెంట్? నేను కొత్తగా లీడర్ కాదు, నేను ప్రూవెన్ లీడర్ని, తెలంగాణ సమాజానికి పరిచయం ఉన్న లీడర్ని. ఒక సందర్భంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసినటువంటి ఓ ఉద్యమకారుడు నేను. ఏ ఇంటిని కదిలించినా, ఏ కులాన్ని కదిలించినా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ జెండా నాకు సంబంధాలు ఉంటాయి, నన్ను అభిమానించేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇవాళ దాన్ని బట్టి, ఆ చరిత్రను బట్టి, దాన్ని బట్టి అంటుండొచ్చు. వాళ్ళకు అభిమానులుగా ఉన్న వాళ్ళకు రాజన్న ఆల్రెడీ గిన్నిసార్లు ఫ్లోరిడా చేసిండు, గిన్నిసార్లు ఎమ్మెల్యే చేసిండు, గింత ఒప్పుకున్నాడు, గింత పని సందర్భం వచ్చినప్పుడు నిలబట్టాడు అని రకరకాలు ఉంటూ ఉండదు. ఏంది మీ హైకమాండ్ తెలియట్లేదా? మరి ఇక్కడ పార్టీ గెలిపించుకోవాలి, ఆ పార్టీ గెలిపించుకోవాలి అని మీరే చెప్తున్నారు. గెలిపించుకోవాలనుకున్నప్పుడు మరి ఎవరు సమర్థులు, ఎవరు అభ్యర్థులు కరెక్ట్ షూట్ అవుతారు ఇక్కడ అనే దాని మీద ప్రజలు ఎవరు కోరుకుంటున్నారు ఇది తెలుసుకోవట్లేదా మీ హైకమాండ్? భారతీయ జనతా పార్టీలో ఈ ప్రాంతీయ పార్టీలాగా ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటు, రేపు ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఒకనాడు నిర్ణయం తీసుకున్నామంటే అది సాలిడ్గా అమలు కావాలి. అనేక రకాల సమాచారాల పునాదుల మీద ఆధారపడి మాత్రమే తర్కించుకొని నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఉత్తనే ఏదో ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో సమాచారం కూడా సంపూర్ణంగా ఉంటుంది, ఉండదని మీరు ఎందుకు అనుకుంటారు? సంపూర్ణ సమాచారం వచ్చిన తర్వాత ఏదో నిర్ణయం తీసుకునేటప్పుడు గతానికంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఇంకా కొంచెం గొప్పగా ఉండాలి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటారు. అంటే ఎట్లా బండి సంజయ్ని, అంటే ఎట్లా బండి సంజయ్ని పక్కన మీకు ఇచ్చే ఇప్పుడున్న పొజిషన్లో అవకాశం ఉందా? తెలియదు. బండి సంజయ్ గారికి ఇస్తారా ఇట్లా గారికి, అది నా సబ్జెక్ట్ కాదు. అది నేను దాని గురించి కామెంట్ చేయను. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో పర్మనెంట్గా ప్రాంతీయ పార్టీలాగా కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ 20 సంవత్సరాలుగా ఆయన ప్రెసిడెంట్ ఉన్నాడు. అట్లా మా దాంట్లో ఉండే ఆస్కారం లేదు. మన ఒక మన ఇవాళ బండి సంజయ్ గారు ఉన్నారు, అంతకంటే ముందు లక్ష్మణ్ గారు ఉన్నారు, అంతకంటే ముందు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అంతకంటే ముందు ఇంకోరు ఉంటారు. అట్లా అనేక మంది టర్మ్ ఉంటుంది, అది ఏప్రిల్ వరకే ఉన్నట్టుంది బండి సంజయ్ గారిది. అంతే తప్ప ఐ థింక్ ఏప్రిల్ ప్రాంతీయ పార్టీలాగా బతికినన్ని రోజులు ఆయనే అధ్యక్షుడు. సో బీజేపీ అయితే ఒక టర్మ్ అయితే ఉంటుంది కదా, ఇన్ని సంవత్సరాలు ప్రెసిడెంట్ ఉండాలి, 2 ఇయర్స్. సో అది ఏప్రిల్ వరకు ఉన్నట్టుంది కావచ్చు, ఏప్రిల్ వరకు. ఆ తర్వాత ఏమైనా మీరు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? తెలియదు, తెలియదు. నేను భారతీయ జనతా పార్టీలో ఒక సైనికుల్లాగా పనిచేసేటువంటి నాయకుడిని నేను. సైనికులాగా పనిచేస్తా. సో ఈ చేరికల కమిటీగా ఇప్పటివరకు చాలామంది, ఎంతమంది, ఒకవేళ ఎంతమంది, చాలామంది గతంలో మీరు చాలా చెప్పారు, 25 మంది ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు, పోటీ పడి మీ బీజేపీ నేతలు చెప్పేవాళ్ళు, మీరు కూడా చెప్పారు. ఇప్పుడు మీరు ఎందుకు కాదంటున్నాను? మరి ఎవరు కాదన్నారు? టచ్లో అందరు ఉంటారు వేణు గారు. టచ్ లేని మనుషులు ఉంటా, పార్టీలో ఉంటే సరిపోదు కదా, వస్తారా వాళ్ళది. పార్టీల మధ్య సంబంధాలు, ఇతర పార్టీల నాయకులతో సంబంధాలు అంటే ప్రజాస్వామ్యంలో అది వాంఛనీయం, అవాంఛనీయం కాదు. అంటే ఆయన టీఆర్ఎస్ పార్టీ కాబట్టి మాట్లాడకూడదా? మాట్లాడు. టీడీపీ నుంచి కాబట్టి మాట్లాడకూడదా? కేసీఆర్ వదిలేసి మీ ఎంబడి వస్తారా అని వస్తారా రాదా గురించి మానవ సంబంధం ఉండవు.
మానవ సంబంధాలు మంచి చెడు, మీ పిల్లలు ఏం చేస్తారు, మీరేం చేస్తారు, మీ ఆరోగ్యం ఎట్లుంది, బాగున్నారా, గది మానవ సంబంధాలు. మా కలవడం అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయి మానవరా అంటావా అండి? ఎప్పుడు అట్లుండదు. అంటే మీకు చేరికల కమిటీ కన్వీనర్గా ఉన్నారు కాబట్టి మీ బాధ్యత చేరికల కమిటీ కన్వీనర్ ఉన్నా వాటినే పోయి నీ ఆయన ఇంట్లోకి పోయి నువ్వు మా పార్టీకి వస్తావని చెప్పడతారా? వారికి ఆ పార్టీలో విసుకెత్తిపోయి ఆ పార్టీలో భవిష్యత్తు లేదని చెప్పి నిర్ధారించుకుంటే తప్ప మా పార్టీకి రాడు. గుర్తుపెట్టుకో. సో ఆ పరిస్థితి ఉందా టీఆర్ఎస్లో భవిష్యత్తు లేదు? 100%. ఎట్లా ఎట్లా ఎట్లా? మీకు టైం ముందు ముందు తెలుస్తుంది, మీకు ఇప్పుడు తెలియదు. మీరంతా ఏంటంటే ఇనుప కంచెల మధ్య ఉన్నారు, ఆ ఇనుప కంచెల మధ్య ఉంటే తెలియదు. 100% వాళ్ళు బయటికి రావాల్సిందే, భూమి మీదకి రావాల్సిందే, అప్పుడు తెలుస్తుంది. సో దేశంలో మోడీ గారు కూడా అదే పరిస్థితి ఉంది, ఇనుప కంచెలాగానే ఉంది అని అంటున్నారు కదా. ఉన్న కేసీఆర్ గారిది ఒక్కతే కాదు కదా. ఇప్పుడు కేసీఆర్కి అసలు మోడీ గారికి పోలుకుందా? ఎందుకు అట్లా? ఇదంతా కుటుంబ పరిపాలన, ఆయన, ఆయన కొడుకు, ఆయన కూతురు, ఆయన కోబ్రదర్ కొడుకు, ఆయన అల్లుడు, ఇట్లా వాళ్ళ అనేక మంది ఉంటారు. మోడీ గారికి ఏమంటారండి, దేశ ప్రజలే ఆయన ఆస్తి, ఆయన బంధువులు, దేశ బాగు ఆయన బాగు, లేకపోతే చక్కగా పోయి హిమాచల్ అది ఆయన బంధువులంతా అదాని అంబాని అంటున్నారు. ఇక వీళ్ళు ఆరోపణ చేసే వాళ్ళు మస్తు అంటారు. అదానికి అమ్మానికి సంబంధం ఉంటుందా అండి? వాళ్ళు బిజినెస్ ఇప్పుడు అదాని 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 ఉచ్చంతా ఇప్పుడు మొత్తం మెడకు చుట్టుకున్నట్టు కదా. బీజేపీ అదాని అంబానీ ఇద్దరు కూడా బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీతో ఉంటారు, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో ఉంటారు, రేపు ఇంకొక పార్టీ అధికారంలో ఉంటే ఇంకో పార్టీతో ఉంటారు. మీకు తెలియదు ఏముంది, మొదటిగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మొత్తం నిరాజనలు పలికిండ్రు. అదే కాంట్రాక్టర్లు, అదే బిల్డర్లు, అదే పారిశ్రామికవేత్తలు, అదే పైసలు ఉండండి, ఇవాళ కేసీఆర్ దగ్గర లేరా? రేపు మళ్ళీ ఇంకొకరు మారిననుకోండి, వీళ్ళందరూ పోయి అక్కడ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, లేదా పొద్దుతిరుగుడు పువ్వులు ఎక్కువంటున్నారు తప్ప. కేసీఆర్కి కుటుంబ సభ్యులు ఉంటే ఆదా, ఇప్పుడు మోడీ గారికి ఆదాని అంబాని, ఇలా ఆదాని దెబ్బతో బీజేపీ అర్బన్లో కుదేలవుతుందనేది ఇప్పుడు చర్చ. తప్పదంతా. అదాని గారికి మోడీ గారికి ఏం సంబంధం అండి? ఎయిర్పోర్టులు ఎయిర్పోర్టులు ఇవన్నీ ఒక్కసారిగా ఎట్లా వస్తాయి? అదాని మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రీస్ కాలే, వ్యాపారవేత్త కాలే. అదాని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటాడు, రేపు ఇంకొక పార్టీ అధికారంలో ఉంటాడు. వ్యాపారస్తులు ఏ పూట ఏ రోడ్డు కాడి పాట ఆ రోడ్డు కాడి పాడకపోతే, ఏ పూట కాపడం మారకపోతే వాళ్ళకు ఉండే ఆస్కారం లేదు. వాళ్ళు నాన్ కాంట్రవర్సీ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. రేపు ఆదాని అవినీతిలో ఒకవేళ అవినీతి జరిగి మొత్తం పాత్ర తేలితే అది ప్రధానమంత్రికి ఏం సంబంధం లేదా? దేశ ప్రధానిగా బాధ్యత లేదా? ఒక మాట నేను ఇప్పటిదాకా వాళ్ళ సుప్రీంకోర్టులో ఇప్పుడు నడుస్తుంది, వారి చరిత్ర ఇప్పటిదాకా చూసిన వాడిగా చెప్తున్నాను. పెద్ద పెద్దలు చాలామంది ఎగబెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కేటీఆర్ గారు పదే పదే ఒక మాట అంటుండు, 11,00,000 కోట్ల రూపాయల సంపద ఎవరబ్బ జాగీర్ అని చెప్పి మోడీ గారు ఆ కార్పొరేట్ కంపెనీలు ఎగబెడితే బ్యాంకులు కడుతున్నారు అన్నాడు. నిజమా చెప్పండి? ఏ 11,00,000 కోట్ల రూపాయలని చెప్పి వీళ్ళు చెప్తుండ్రో, ఆ 11,00,000 కోట్లలో మోడీ గారు వచ్చిన తర్వాత అప్పులు ఇచ్చినాయి కాదు, అవన్నీ గ్యారంటీస్ లేకుండానే కార్పొరేట్ కంపెనీలకు ఆనాడే మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అప్పులు ఇచ్చిండ్రు. మన్మోహన్ సింగ్ కంటే ముందు ఉన్నటువంటి పివి నరసింహరావు కాలంలో అప్పులు ఇచ్చింది తప్ప ఎక్కడ అప్పులు, ఎక్కడ అప్పులు, వేరే రకంగా ఇచ్చిన పాపను పోలే. సో అదానిది ఏమి మీకు ఎఫెక్ట్ ఉండదు మీకు అనుకుంటారు, ప్రచారం చేస్తారు, అంటగట్టే ప్రయత్నం చేస్తారు, అంత మాత్రాన అన్ని నమ్ముతారనే భావన ఉండదు. సో ఒకటి రాజేంద్ర గారు, ఇప్పుడు మీకు మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొదటి సమావేశాలు జరిగిన అసెంబ్లీ సమావేశం, అప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేసి సభకే రానియలేదు, కానీ మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో మాత్రం, సో ఆ సభలో మీ మీ పట్ల మిమ్మల్ని పొగుడుతుంటే అసలు మీకేమనిపించింది, జనాన్ని ఏమనిపించింది తర్వాత చెప్తా. అంటే రెండు విషయాలండి. కేసీఆర్ గారికి ఓ ఎజెండా ఉంటుంది, ఒక నాయకుడిని వెంటాడాలి, వెంటాడే ఎజెండా ఉంటుంది. ఒక నాయకుడిని ఆర్థికంగా కథం పట్టేయాలి, ఆ ఎజెండా ఉంటుంది. ఒక నాయకుడిని రాజకీయంగా బొందబెట్టాలి, ఆ ఎజెండా. ఒక నాయకుడిని మచ్చిక చేసుకుని తెచ్చుకోవాలి. అంటే కేసీఆర్లో అనేక పాత్రలు ఉంటాయి. కేసీఆర్ని వాటికనే ఏదో ఇట్లా ఇట్లా ఒక నిమిషంలో చెప్పే మనిషి కాదు ఆయన. ఈ భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని ఇన్ని అవపోసనం చేసుకున్నాడు కేసీఆర్. కేవలం అప్పుడు ఏదో చాణిక్యుడు అంటే చూసినా 10 మంది చాణిక్యులు చదువుకున్నాడు కేసీఆర్ గారు. అంత 24/7 రాజకీయాలు మాత్రమే ఎజెండాగా బతికే వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారు. చాలామంది అనుకున్నట్టుగా ఏదో రాత్రిపూట ఇది అవుతుంది అది అవుతుంది, ఏం కాదు. ఈ నిద్రపోకుండా ఉన్న ప్రతి నిమిషం రాజకీయాల గురించి చర్చిస్తాడు, గుర్తుపెట్టుకోండి.
సో అందులో బాగానే అందులో బాగానే మొన్న ఇప్పుడు నేను ఒకటోసారి బయటికి వెళ్ళగొడుతుంది, రెండోసారి బయటికి వెళ్ళగొడుతుంది. ఇప్పుడు గెలిచి సభ పాపం 1 ఇయర్ అవుతుండే, మరి ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళగొడతా, వెళ్ళగొడితే మెసేజ్ ఏం పోతా ఏమనుకుంటే ఏమో మొత్తం ఏదైనా అలవ్ చేసిండు. అలవ్ చేసిండు వాళ్ళు కొంత పాజిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టిండు. మిత్రుడు కేటీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీకు అనుభవజ్ఞులు, ఇట్లా అట్టని మొదలుపెట్టిండు. సరే మేము పెద్ద పట్టించుకోలేము. ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు. జనరల్గానే నన్ను నేను కాదండి, జనరల్గా మీరు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నాయకులు మాట్లాడుతున్నప్పుడు వారి రెస్పాన్స్ చూసినా మీరు ఎప్పుడన్నా? అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతా అంటే వారు లేస్తారు అప్పుడప్పుడు. అక్బర్ భాయ్ క్యాబోలా ఓ అవరేక్ బార్ బతావు అంటాడు. అప్పటికప్పుడే జల్సే జల్ జీవో దేదెంగే జల్సే జల్ ఏ కామ్ కరా. సో మిమ్మల్ని కూడా అది అట్లనే ఉంటాడు చెప్తా. అట్లనే ఉత్తమ్ కుమార్ అప్పుడు చేసిండు. జనరల్ గారు లేచి మాట్లాడుతున్నప్పుడు జనరల్ బావు పెద్ద అనుభవజ్ఞుడు, ఇట్లా అట్లా పెద్దలు పెద్దలు జానారెడ్డి గారు మాట తీయకు. కానీ అదే పెద్దలు జానారెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి బాగా సహకరించినటువంటి వ్యక్తి, అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి టాల్ పర్సనాలిటీస్ ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి వాళ్ళ నారాయణ సార్ ఎన్నికల వేడుక అతను పట్టించచ్చిండు. అంటే కేసీఆర్లో ఏ పాత్ర ఉండే చూడండి ఒకసారి. ఈ పాత్ర పోషించిండు, పెద్దలు జానారెడ్డి గారు అనే పాత్ర పోషించుండు. సమాజానికి వాళ్ళు నిజంగా ఎంత గొప్ప వీళ్ళు, ఎంత గొప్ప అండర్స్టాండింగ్, ఎంత గొప్ప మానవతవాది, ఎంత బ్రాడ్ పర్స్పెక్టివ్ ఉంది కేసీఆర్కి అని చెప్పి అనుకున్నారు సమాజం అంతా. చక్కగా వెళ్ళి నాగేశ్వరకి అతను పట్టించచ్చిండు. అంటే కేసీఆర్లో ఎన్ని పాత్రలు ఉన్నాయి చూడండి. అట్లనే భట్టి గారు కూడా అప్పుడు మాట్లాడితే రెస్పాన్స్ ఇస్తారు. భట్టి గారు భట్టి గారు చెప్పింది 100% కరెక్ట్, ఆయన అపార అనుభవం ఉన్నాడు. ఏ మంత్రి గారు మీరు రాసుకోండి చేయమన్నాడు. మొన్న నేను ఏం చేసిన అంటే నాకు వారి సైకాలజీ అంతా చూసిన వాడిని కాబట్టి, వారి ఎట్లా నిర్ణయాలు ఉంటాయో, ఎట్లా సమాధానం చెప్తారో తెలుసు కాబట్టి నేను 1.5 సంవత్సరం అవుతుంది గెలిచి నా ప్రజలకు న్యాయం చేయాలి. రాజేంద్రన పోయిండు వీఆర్ఎల్ సమస్య మాట్లాడతాడు, రాజేంద్రన పోయిండు మహిళలు రావాల్సినటువంటి 4200 కోట్ల రూపాయల బకాయిల గురించి అడుగుతాడు, రాజేంద్రన సభ పోయిండు స్థానిక సంస్థలకు రావాల్సిన నిధుల గురించి అడుగుతాడు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చేసిన పనుల పైసల గురించి అడుగుతాడు, ధరణి వీరిలో జరిగిన అక్రమాల గురించి అడుగుతాడు. ఇట్లా అనేక రకాల ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో ఆ సంఘాలకు సంబంధించిన దరఖాస్తులు నాకు వచ్చినాయి కాబట్టి వాటి ప్రస్తావించి పరిష్కరించాలని చెప్పి అనుకున్నా చెప్పే మొదలుపెట్టి నీకు ఐడియా ఉందా? నేను ఏమన్నా ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు అని అదృష్టం, ఎందుకంటే నేను సమస్యలు ప్రస్తావిస్తా దాన్ని తప్పకుండా పరిష్కారం దొరుకుతాను నమ్మకం అని చెప్పి మొదలుపెట్టినా. అనుకున్నట్టుగానే వారు డైట్ ఛార్జెస్ విశ్వవిద్యాలయాల్లో పేద పిల్లలు చదువుకునేటువంటి విశ్వవిద్యాలయాల్లో డైట్ ఛార్జీలు పెంచామని చెప్పిన తక్షణం అంగీకరించారు. మహిళలకు 4200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు మీ ఇవ్వాలని చెప్పిన వెంటనే స్టడీ చేయమని చెప్పిండ్రు. ఇట్లా అదే మీరు ఏది చెప్పినా ఓకే అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఆయన స్ట్రాటజీ అది హుజరాబాద్లో ఓడగొట్టడానికి సర్వం ప్రయత్నం చేసిండ్రు. సో అప్పుడంటే బయటికి వెళ్ళారు. తర్వాత నేను ముఖాన్ని నిషేధించాలని చెప్పి అనుకుంటే హుజరాబాద్ పై పిచ్చోళ్ళు వాళ్ళు నన్ను ఆయన గెలిపించి మళ్ళీ పంపించిందని చెప్పి మీరు పంపించి గెలిపితారు నా కొడుక, ఇక్కడ చెండ శాసనం లాగా ఇక్కడ సభలో ఉన్నా నేనని చెప్పిండు. బయటికి పంపించిండు, మళ్ళీ ఎందుకు రానిచ్చి ఇలా మాట్లాడించి ఆన్సర్ కూడా చెప్పిండు. అసలు మీరు ఏం చెప్తే అది చేస్తున్నాను. నేనేం చెప్పాను తప్పు? అందుకనే నేను మీరు ట్విస్ట్ చేయొద్దు. ఈటల రాజేంద్ర గారు కాదు, అంతకంటే ముందు కూడా చూడండి అంటున్నారు. చెప్పారు మీరు అంతా విన్నాను చరిత్ర. జానారెడ్డి చెప్పారు, పట్టి విక్రమార్కని చెప్పారు. ఉంటుంది సో అందరూ సభలో వారు మాట్లాడుతున్నప్పుడు ఎంత గొప్ప మాట్లాడతారంటే అబ్బా ఎంత గొప్ప సంబంధాలు ఉన్నాయి, ఎంత గొప్ప జనరల్గా వాళ్ళకు ఎంత సంబంధాలు ఉన్నాయి. కానీ మీకు కేసీఆర్ గారికి అయితే సంబంధాలు ఉన్నాయి అని అందరూ తెలుసు కదా. అట్లా కాదండి మన ఏదో కొంత ఏదో 6 నెలలు 1 ఇయర్ మీకు. అందుకనే నేను 20 సంవత్సరాల పాత్ర ఒకటి, 20 సంవత్సరాల తర్వాత వారు నన్ను బండకేసి కొట్టాలనుకున్నారు, కథం పట్టాలనుకున్నాడు, తన శక్తిని మొత్తం ధారపోసిండు. ఆయన కొడితే ఇక మామూలు ఉండదు, ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఇక తన శక్తిని మొత్తం ధారపోసి కొట్టే ప్రయత్నం చేస్తాడు. కాలేదు పాపం, మా హుజరాబాద్ పైన ముందు ఆయన ఎత్తులు చెల్లలేదు, నన్ను గెలిపించిండ్రు పంపించిండ్రు. ఎన్నిసార్లు చేస్తామని చెప్పి మొన్న మాట్లాడిండ్రు, తప్పేముందండి? అయినా ఒక మాట నేను ఒక మాట, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. నేను ఎప్పుడు శాశ్వతం కాదు. ఇవాళ మనం చూసి మనం అనుకున్నామా? చంద్రబాబు నాయుడు 2020 విజన్ చెప్పిండు, యాదుకుందా? ఉంది, యాదుకుంది. 2020 ఉంది. ఎక్కడ పోయిండు 2020 అన్న మనిషి? 2004లోనే చెప్పుకుంటూ వచ్చాడు. రాజశేఖర్ గారు కూడా అనుకున్నారు, ఉన్నాడా? అంటే గట్టి అనుకుంటూ అధికారం ఉన్నప్పుడు అంత మొత్తం ఏదైనా మీ సభలో జరిగిన మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఆసక్తిగా కొంచెం జనం ఆసక్తిగా చూస్తున్నారు. మళ్ళీ ఈటల రాజేందర్ గారు తెచ్చుకునే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నట్టు అవుతుందా?
నమ్మించే ప్రయత్నం తెచ్చే ప్రయత్నం కాదు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈటల నాగరాజు బీజేపీలో మీరు పదే పదే చెప్తుంటారు. ఏం చెప్తుంటారంటే నన్ను ఎల్లగొడితే పోయిన తప్ప నేను నాకు నేను పోలేదని చెప్తుంటానే. నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి నేను గుర్తు చేస్తున్నాను. 20 సంవత్సరాల కాలం పాటు నన్ను కుడి భుజంగా ఎడమ భుజంగా తమ్ముడిగా శిష్యుడిగా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా జీతమే నాకు రాయందరితలని చెప్పినటువంటి వ్యక్తిగా 2 సార్లు పార్టీ ఫ్లోర్ లీడర్గా మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా గిన్నె ఇచ్చిండు ఆయన. గిన్నె ఇచ్చి నన్ను మీరు చూసిండ్రు నిన్న ఎట్లా సన్న బియ్యం ఇచ్చిండు రాయందరు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చిండని చెప్పి అంతకుముందు కూడా చెప్పిండు మా రాయందరు ఇది ఇచ్చిండు ఇది ఇచ్చిండని చెప్పి మా రాయందరు చెప్తే చేసిన కొన్ని చెప్పారు చెప్పిండు. చెప్పిన తర్వాత అదే కేసీఆర్ గారు నన్ను మొత్తం భూ కబ్జా దాడి లెక్క ఓ వాళ్ళ పేపర్లల్లో వాళ్ళ టీవీలల్లో ఇట్లా భూమిని మొత్తం మింగినట్టుగా 100 ఎకరాలు ఆక్రమించుకుంటే కూడా స్థిరీకరించాడు. సరే అది ఆయన అంతరాత్మక ఎరక. నేను ఏమంటున్నానంటే ఆయన అంతరాత్మక మాత్రమే ఎరక అంటున్నాను. నేను ఏం తప్పు చేసిండా చేసిండే ఆయన అంతరాత్మక వెళ్ళిపెడుతున్నా. సరే తర్వాత కూడా ఏం లేదు సమాజాన్ని నమ్మలేదు సమాజాన్ని నమ్మలేదు పాపం ఆయన మరి 20 ఏళ్ళు గిట్ల తప్పు చేసి అంటున్నాడు కదా. మరి తప్పు చేసినప్పుడు ఏం చేసిండు అప్పుడు మంచోడు ఎట్లా అయింది ఇప్పుడు చెడు ఎట్లయింది. సరే అదంతా ఒక ఎపిసోడ్ అంతే. సో ఆ ఎపిసోడ్ ఇవాళ ఏం జరుగుతుందంటే వీడు బీజేపీ పార్టీలోకి పోయిండు. ఇలా బీజేపీలో కూడా మంచి ఢిల్లీ దాకా సంబంధాలు పెట్టుకున్నాడు. వీడికైనా పుష్కర పొజిషన్కి వస్తారేమో వీడికైనా బాధ్యత ఇస్తారేమో బాధ్యత ఇస్తే వీడు ఒక ఉద్యమకారుడు వీడు అనగారిన వర్గాలకు ప్రతీక వీడికి అనుభవం ఉన్నాడు వీడు నా పార్టీలో ఉండొచ్చినోడు నా మెలకులు కూడా అనుకొని తెలిసే ఆస్కారం ఉంటుంది కాబట్టి వీడు వస్తే కొంత ఏమైనా ప్రమాదం ఉంటుందని చెప్పి అనుకొని ఆ అధినాయకత్వంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలన్నటువంటి ఒక భావనతో చేసినడా లేకపోతే ప్రజానికాన్ని నమ్మి చెప్పా దాంట్లో ఒకటి చేసినడా లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలకు ఏమైనా విశ్వాసం కలిగించడానికి చేసినా మొత్తానికి ఆయన ఏది చేసినా కేసీఆర్ యొక్క మనసు మీకే ఎక్కువ తెలుసు ఇప్పుడు జనరల్గా అయితే ఇవన్నీ అందుకని అంటారు నాకంటే ఎక్కువ తెలివి తెలిసినట్టు ఎవరు లేరు నాకంటే ఎక్కువ తెలుసు. సో ఆయన మాటలు చూస్తే మాత్రం మాకు అనిపిస్తుంది ఒక జర్నలిస్ట్గా కానీ జనానికి కూడా జనం నుంచి వస్తున్న సమాచారం కానీ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఇటల రాజేందర్ గారిని ఎన్నికల నాటికి పార్టీలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను చిన్న పిల్లగానే అండి నేను చిన్న పిల్లగానే నేను పార్టీలు మాటను కాదు నేను ఫస్ట్ నా క్యారెక్టర్ అర్థం కావాల్సింది. ఇప్పటికి కూడా అక్కడక్కడ అనుకుంటూ ఉంటారు నిజమేనేమో రాజేందర్ అన్న పోదురా ఎక్కడ పోడు రాజేందర్ అన్న రాజేందర్ రాజేందర్ అన్న పార్టీలు మారేటోడు కాదు పార్టీలు మారే సిద్ధాంతానికి వ్యతిరేకమైనడు. ఈటల రాజేందర్ అన్న నన్ను మెడలు బట్టి బయటికి పెట్టిండు బట్టికి వెళ్ళగొట్లే మెడలు బట్టి వితిన్ 24 అవర్స్ ఏదో భూకుంభకోణం అని చెప్పి భూ కబ్జా కోడ్ అని చెప్పి టీవీలో అంటే వార్తలు రాయించి ఎవరితో నా మీద కంప్లైంట్ చేయించి వెంటనే చకచక 24 గంటలు జరిగిపోయింది కదా. సో మీరు నిజంగా అప్పుడు ఆ టైంలో మీరు కాంగ్రెస్ వైపు చూసారు కాంగ్రెస్ వైపు చూసారు ఏది వాస్తవంగా దేని వైపు చూడలే వాస్తవం మేమే ఒక సొంత పార్టీ పెట్టుకోవాలని చూసినాం. ఏమైంది మరి సొంత పార్టీ మాకు ఇక పరిస్థితులు ఇవన్నీ చూసినాం మా వయసు సొంత పార్టీ తట్టుకోలేము అనుకుంటున్నారా. మేము 100% కేసీఆర్ గిన్నె రకాల అవమానపరిచింది కాబట్టి తప్పకుండా దీనికి ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ మనం వెనుకకు తగ్గద్దు ఓడిపోవద్దు బరిగేసి కొట్టాలని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే పోరాటమే ఊపిరిగా బతికున్నాం కాబట్టి కొట్టాలనుకున్నాం. సరే అందరితో మాట్లాడుకున్నా మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీతో నాకుతో మాట్లాడినా బీజేపీ పార్టీ నాయకుతో మాట్లాడినా మీరు కాంగ్రెస్తో మాట్లాడుతున్నారు స్టార్ట్ చేయగానే మీ పైన కేసులు వచ్చినాయి. ఏ కేసులు అంతకన్నా ముందు లేదు ఏ కేసులు లేవు ఏం లేవు వాస్తవాలు చెప్పాలంటే అంత బట్టి బక్వాస్ అదంతా కేసులు లేవు పాలు లేవు ఉన్నాయి ఏ కేసులు ఏమన్నా పెట్టిండే ఏమన్నా ఏది లేదు అటుకనే పేపర్లో రాయించి ఒక వాతావరణ కల్పన చేసిన కేసీఆర్ గారు. సో మిమ్మల్ని అయితే కొంచెం భయభ్రాంతులకు గురి చేసిన టైంలో భయపడతారు ఇట్లా అంటే భయపడే బీజేపీలోకి పోయినాను కదా తప్పు నేనేమనుకున్నా అంటే కేంద్రంలో అధికారంలో ఇందులో అయితే సేఫ్ అవుతానేమో నేను చెప్తా కేసీఆర్ గారు గిన్ని రకాల హింస పెట్టిండు దీనికి ప్రతీకారం తెచ్చుకోవాలి దీనికి మంచి వేదిక ఏంటిది అని డిసైడ్ చేసుకున్నాను. మంచి వేదిక ఢిల్లీలో మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది 18 రాష్ట్రాల్లో అధికారం ఉన్నది ఇవాళ ఈ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలో రాని పార్టీ ఇలా బీజేపీ అంటే కొంత క్రేజీ ఉన్నది తప్పకుండా బీజేపీ ప్లాట్ఫామ్ అయితేనే మంచిగా దీనికి రిజల్ట్ తెచ్చుకునే ఆస్కారం ఉందని చెప్పి అనుకున్నాం అనుకొని పోయినాం పొలిటికల్ పార్టీ అది. సో మీ సిద్ధాంతాన్ని పూర్తి మీ సిద్ధాంతం అంటే మీరు 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 విద్యార్థి దశ నుంచి వచ్చిన సిద్ధాంతం కానీ మీరు ఉద్యమ పార్టీలో ఉన్న పరిస్థితి కానీ ఇవన్నిటికి చూస్తే బీజేపీ కొంత భిన్న వైఖరి. అసలు ఎక్కడి మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారు ఇప్పటి బీజేపీ సిద్ధాంతం
ఇప్పటి బీజేపీ సిద్ధాంతాలు లేవంటారా? చెప్తా, ఇప్పటి బీజేపీ సిద్ధాంతం స్కాములు లేని ప్రజలు మెచ్చే పరిపాలన అందించడం. ఇవాటి బీజేపీ సిద్ధాంతం అంతరాలు తగ్గించే సిద్ధాంతం. ఇవాటి బీజేపీ సిద్ధాంతం ఒక మంచి స్వచ్ఛమైన ప్రజాస్వామికమైన పరిపాలన అందించడమే సిద్ధాంతం. ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఒక గొప్ప స్థానంలో పెట్టడమే బీజేపీ సిద్ధాంతం. సిద్ధాంతాలు అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది, దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఉన్న సిద్ధాంతం ఇవే. భారతీయ జనతా పార్టీకి కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా చీల్చడం ఎలక్షన్ల కోసం చేయడం సిద్ధాంతం కాదు. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం అఖండ భారత్, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల, అన్ని మతాల, అన్ని విశ్వాసాల ప్రజలని ఒక తాటి మీద నడిపించడం, వాళ్ళకు మంచి జీవితాన్ని ప్రసాదించడం, ఇది సిద్ధాంతం బీజేపీ. సో మీరు చెప్పిన ఆర్ఎస్ఎస్ కానీ వారి ఒక మూల సిద్ధాంతం ఈ దేశానంతా కూడా హిందూ రాష్ట్రంగా చేయాలనేదే కదా వాళ్ళ సిద్ధాంతం. అసలు మా ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా అన్నట్టున్నది, మేము ఒక ఒక మతం పునాది మీద మేము ముందుకు పోలేము, అందరిని విశ్వాసంలోకి తీసుకునేటువంటి కర్తవ్యం మా మీద ఉంటుందని చెప్పి ప్రకటించింది. కదా చూడండి మీరు ఈ మధ్యకాలంలో, ఈ మధ్యకాలంలో కానీ వాళ్ళని సావర్కర్ మోడీ గారు అంటే అందుకనే రాజకీయాలు ఎప్పుడు డైనమిక్గా ఉంటాయని చెప్పిన నేను. రాజకీయాలు ఎప్పుడు స్టాటిక్గా ఉండవు, సిద్ధాంతాలు ఎప్పుడు డైనమిక్గా ఉంటాయి, స్టాటిక్గా ఉండవు, మారిన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంతిమంగా ఏ మతం చెప్పినా, ఏ పార్టీ చెప్పినా, ఏ సంస్థ చెప్పినా మానవ హితాన్ని కోరుతాయి, మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచవు, గుర్తుపెట్టుకోండి. అంటే కొంత అప్పుడప్పుడు బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది, దేవుళ్ళు దేవుళ్ళ మీద ప్రమాణము, దేవుని మీద ప్రమాణం చేస్తాము, ఇట్లా ఇట్లానే మాట్లాడుతుంటారు. కాదు, మీరు మా మోహన్ భగవత్ గారి మధ్య మాట్లాడిన మాటలు మీరు వినండి. మా ప్రధానమంత్రి గారు మొన్న మాకు 2-3 సార్లు మేము పరిచయం అయ్యాను. అసలు మీరు అన్ని వర్గాలను విశ్వాసంలోకి తీసుకోకుండా, వాళ్ళలో భద్రత పెంచకుండా మనం సంపూర్ణమైనటువంటి పరిపాలన కొనసాగించలేమని చెప్పి చెప్పిండు అని వారు చెప్పిండు. యూపీలో మేము ఒక గొప్ప పని చేసినాం. పస్మందా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పేదరికంలో ఉంటారు, దాదాపుగా 170% మంది వాళ్ళే ఉంటారు, మేము వాళ్ళని కన్విన్స్ చేయగలిగిన వాళ్ళు వచ్చిందని చెప్పి. బీజేపీ బోరో అనేటువంటి కమ్యూనిటీ ఉంటుందని చెప్పిండు. మొన్న వారు స్వయంగా పోయిండ్రు బాంబేలో ఎక్కడో వాళ్ళ దగ్గర. బీజేపీ ఒక సెక్యులర్ పార్టీ అంటే ఒప్పుకుంటారా మీరు? ఇవాళ మీరు అనగలుగుతారా బీజేపీ సెక్యులర్ పార్టీ అనగలుగుతారా? సెక్యులర్ మాట గురించి నేను మాట్లాడడం కానీ ఒకటి మాత్రం మాట్లాడగలుగుతాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మీరు కశ్మీర్కి పోయినా, మీరు నార్త్ ఈస్టర్ స్టేట్స్కి పోయినా, మీరు కేరళకు వచ్చినా మా ప్రధానమంత్రి అనేటువంటి భావన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గతంలో ఏముండే, వీళ్ళంతా హిందీ బెల్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు మామూలు కాదనే భావన ఉండే, ఇవాళ అది పోయింది. ఇది ఎప్పుడు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ అందరినీ సమానంగా చూడగలిగి అందరిలో విశ్వాసం నింపగలిగింది మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కొనసాగుతున్న ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. సో హిందూ ఎజెండా లేదు బీజేపీకి? హిందూ ఎజెండా ఎందుకుంటుందండి కదా, వాళ్ళకు ఉండే ఎజెండా హిందూ ఎజెండా ఆర్ఎస్ఎస్ ఉండొచ్చు, హిందూ ఎజెండా విశ్వ హిందూ పరిషత్ ఉండొచ్చు, హిందూ ఎజెండా అన్ని సంస్థలు, అన్ని సంస్థలే కదా, అవన్నీ అనుబంధ సంస్థలే కదా. ఎవరి సిద్ధాంతం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆర్ఎస్ఎస్కే బీజేపీ ఒక అనుబంధ సంస్థ. ఒకటి మాట, ఇది ప్యూర్ పొలిటికల్ పార్టీ, గుర్తుపెట్టుకో. ఆర్ఎస్ఎస్లో ఇది ఒక పొలిటికల్ వింగ్, ఇది ఒక రాజకీయ పార్టీ, ఇది ఒక రాజకీయ పార్టీ. దీనికి ఒక సిద్ధాంతం ఉంది, దీనికి ఒక పునాది ఉంది. సో ఈ సిద్ధాంతం ఈ నరేంద్ర గారికి నచ్చింది? అవునండి. నేనేం కోరుకుంటా, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిందనుకోండి, నేను ఇంతకుముందు చెప్పినా చూసినావా, ఈ 2 కిలోలు కట్టింగ్ లేనటువంటి మంచి రైతాంగానికి వడ్డు కొనుగోలు సెంటర్లు పెట్టి ఏర్పాటు చేస్తా, ఇవాళ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పి మోసం చేస్తున్నటువంటి కేసీఆర్కి డబుల్ బెడ్రూమ్ కట్టించే ప్రయత్నం చేస్తా, ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా ఇబ్బంది పెడుతున్న చూసినా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తా, ఇవాళ గల్లీ గల్లీలా బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చి 45 లక్షల 45 వేల కోట్ల రూపాయలు దండుకుంటుంటే దాన్ని కొంత కట్టే చేసే ప్రయత్నం చేస్తా, మంచి వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తా, మంచి విద్యను అందించే ప్రయత్నం, గది నేను చేసి చేయాల్సిన పని. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మతం అన్నం పెట్టదు, కులం అన్నం పెట్టదు, ప్రాంతం అన్నం పెట్టదు, పాలసీలు అన్నం పెడతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఈ బీజేపీ వివిధ రాష్ట్రాల్లో చాలా, అంటే ఇప్పుడు మీరన్న ఫిరాయింపులు కావచ్చు, ఇక్కడ కేసీఆర్ ఫిరాయింపులు అంటుంటారు, కానీ దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఫిరాయింపులు కూడా ప్రోత్సహించింది కదా. ఇలా యాంటీ డిఫెక్షన్ లా ఉంది. వాస్తవంగా మ్యాచ్యూర్డ్ పొలిటికల్ సిస్టమ్, మ్యాచ్యూర్డ్ డెమోక్రటిక్ కంట్రీలో, ప్రజాస్వామ్యం పడవిల్లుతున్నటువంటి దేశంలో ఇట్లాంటి చట్టాలే అక్కర్లేదు వాస్తవంగా చెప్పాలంటే.
ఇవాళ అమెరికా లాంటి కంట్రీకి ఇంత పెద్ద రిటర్న్ రాజ్యాంగం లేదు. మన దేశంలో ఇంత పెద్ద రిటర్న్ రాజ్యాంగం ఉన్నప్పటికి కూడా, అందులో యాంటీ డిఫెక్షన్ లా వచ్చినప్పటికి కూడా, ఈ పార్టీల ఫిరాయింపు అనేది ఎవరికి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వస్తామన్నా మంచిది కాదు, మన అవసరం తెచ్చుకున్న మంచిది కాదు. ఇక ఇక్కడైతే బరి దగ్గరించి కొనుకొచ్చుకునే సిస్టమ్ అంతకంటే మంచిది కాదు. మీరు ఇక్కడ అత్యధికంగా నాకు తెలిసి ఒక్క పార్టీని కాదు, ఎక్కడైనా మెజార్టీ లేని సందర్భంలో ఓ ఇద్దరి మద్దతు కోసం తెచ్చుకోవడం, ఓ 10 మంది మద్దతు కోసం తెచ్చుకోవడం, మళ్ళీ ప్రజల మీద ఎలక్షన్ రుద్దకుండా ఉండే దానికోసం ప్రయత్నం చేయడం ఒక వేరు. కానీ అస్తమానం అన్ని రకాల మెజార్టీ ఉన్నప్పటికి కూడా, అవసరం లేకపోయినప్పటికి కూడా, ఇవాళ పార్టీలను కథం పట్టి చూసినా, ఇవాళ బీఎస్పీ పార్టీ ఉండే 2014లో ఇద్దరు ఎమ్మెల్యేలు, మీకు ఐడియా ఉండాలి, కోనేరు కోనప్ప అండ్ ఇంద్రకరణ్ రెడ్డి, ఇద్దరికిద్దరు కథం పట్టించు. ఓకే, సిపిఐ పార్టీకి ఒకటే ఎమ్మెల్యే ఉండే పాపం దేవరకొండ రవీంద్ర గారు, ఆయన కథం పట్టించు. రెండో పార్టీ, మూడో పార్టీ తెలుగుదేశం ఉండే దాని కథం పట్టించు, కాంగ్రెస్ పార్టీ దాని కథం పట్టించు. ఇట్లా పార్టీలు మాత్రమే కాకుండా చివరికి కాంగ్రెస్ పార్టీని కూడా ఇలా సెకండ్ టైం మళ్ళీ కథం పట్టించే ప్రయత్నం చేశారు. 90 సీట్లు ఉన్నప్పటికీ, ఒక ఎమ్మెల్యే అవసరం లేకపోయినప్పటికీ, 5 సంవత్సరాల కాలం పాటు అతి సుస్థిరమైన ప్రభుత్వం ఉంటున్నప్పటికి కూడా ఎందుకు వాళ్ళు వస్తారని కూడా రానియద్దు ఆయన. వాస్తవంగా ఎందుకంటే ప్రజలు ఆయన కాంగ్రెస్ పార్టీ గెలిపించారు, రానియద్దు కానీ తీసుకున్నాడు ఆయన. సో ఒక ఫైనల్గా ఒక క్వశ్చన్ మీకు, ఎందుకంటే మీ పార్టీలో కొంత హాట్ చర్చ జరుగుతుంది ఈ మధ్యకాలంలో, వివేక్ గారికి మీకున్న పంచాయతీ పట్ల హాట్ చర్చ జరుగుతుంది, దీని మీద ఏం సమాధానం ఇస్తారు? పంచాయతీ ఏంటంటే నాకు అర్థం కాలేదు. నేను మొన్న ప్రెస్ మీట్లో చెప్పిన, నన్ను వాస్తవంగా పార్టీకి రమ్మని ఆహ్వానించింది వారే, వారి ఇంటికి పోయిన నేను, వారు నా ఇంటికి రాలే. నేను అందరినీ కలుస్తున్న క్రమంలో వివేక్ గారిని కూడా కలిసిన, రాజగోపాటి గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, అనేక మంది కలిసిన దాంట్లో ఈ వీరు కూడా కలిసిన. వారు నేను బీజేపీలో ఉన్నా, చాలామంది అనుకుంటుంటే బీజేపీ అంటే ఇట్లా ఇట్లుంటుందని, అట్లేం లేదు. చాలా మనదంటలు కూడా పనిచేసుకునేటువంటి ఆస్కారం ఉన్నటువంటి పార్టీ అని చెప్పి నన్ను కన్విన్స్ చేసిన. మొత్తానికి మేము పోయినాం, ఎలక్షన్ కొట్లాడినాం, గెలిచి వచ్చినాం. నేను చెప్పుడు ఏంటంటే, మా టీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది, నా అకౌంట్లో కొన్ని డబ్బులు పంపించిండు వివేక్ గారు, రాజగోపాల్ గారు కాకుండా బాగా వైట్ మనీ మేము అప్పు తీసుకున్నాం, మేము వైట్ మనీ తీసుకున్నాం, బాధ్యత బ్యాంక్ అకౌంట్లకు వచ్చేసిండు. మళ్ళీ అట్లనే 5 సీట్లు మేము వాపస్ ఇస్తా ఉన్నాం. దానికి ఏమైనా నామినలు బ్యాంక్ ఛార్జెస్ లేకుండా బ్యాంక్ ఛార్జెస్ ప్రకారం ఇస్తూ ఉన్నాం. అంతే తప్ప దానికి ఏదో పైసలు ఈ తీసుకున్నాడు లేకపోతే ఎగబెడతారా, ఎవరైనా ఇటలాంటి పైసలు ఎగబెడతారా? వారు ఆ రైల్వే స్టేషన్లో ఏదో మాట్లాడుతున్న సందర్భం తప్ప ఎక్కడ కూడా మా మధ్య ఆ పైసల డిస్ప్యూట్ లేదు. పైసలు ఆయన ఇచ్చింది వాస్తవం, మళ్ళీ వాపస్ ఇస్తుంది వాస్తవం. నేను మన ప్రెస్ మీట్లో చెప్పిన 70% ఇచ్చినా, ఇంకో 20% ఇవ్వాలి ఇస్తామని చెప్పినాం. 70% ఇచ్చారా? ఇచ్చినామని వారికి తెలుసు, వింటున్నాం. ఇవన్నీ అక్కర్లేని సబ్జెక్ట్లు అసలు. ఇవన్నీ వ్యాపారం, మాది ఒక హ్యాచరీ ఉంది, మన దానితో వ్యాపారం ఉంది, ఆయన కింద వ్యాపారం ఉంది. సో సమయానికి నేను ఏదో అక్కడ ఈటల రాజేందర్ గారు ఇట్లా బదనాం చేయడం, నేను చెప్పినా, నేను అప్పించి బదనాం అయిపోయి, నేను ఒక మాట చెప్పాను, నేను ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పినా, వారు చెప్పుకునేదాకా నేను ఎక్కడ చెప్పలేకపోతే. సో నన్ను ఈ వివేక్ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు అని హైకమాండ్ కూడా చెప్పుకుంటున్నారంట, ఆయన బాధపడుతున్నాడు కదా వివేక్ గారు కూడా. నాకు తెలియదు, నేను ఎవరు చెప్పాను, నాకు అక్కర్లేదు, నేను కదా చిన్నగా లేను, నేను కదా సంకుచితవాదిని కాదు. నేను ఒక మాట అడుగుతున్నా వేణు, ఈ గడ్డ మీద ఇటలాంటితో ఎవరు శత్రుతో ఉన్న వ్యక్తి ఎవరైనా చూపిస్తావా? ఒక మనిషి నా భూమి ఆక్రమించుకున్నాను కానీ, ఒక మనిషి నా డబ్బులు తీసుకొని ఉద్యోగం పెట్టిస్తా అని చెప్పిన డబ్బులు ఇస్తాను కానీ, ఒక మనిషి అప్పు తీసుకొని అప్పగా పెట్టినాను కానీ, ఒక మనిషి నన్ను సతాయించిన ఒక మనిషిని చూపించవా? నాకు ఒక్క మనిషిని అసలు. నిన్న అసెంబ్లీలో మా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ గరి వాపస్ వస్తామని చెప్పి సపోర్ట్ కొడుతున్నారు, నినాదాలు ఇస్తున్నారు. అంటే నీకు అర్థం ఏంటంటే, నేను ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈటల రాజేందర్ అంటోడు ఈ గడ్డ మీద ఎవరితో శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటాడు కాదు, పంచాయతీ పెట్టుకుంటాడు కాదు, గుర్తుపెట్టుకో. నన్ను బదనాం చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఆయననే బదనాన్ని అని చేస్తున్నాను, ఆయన తెలియదు ఇక, మరి ఎవరెవరిని బదనాం చేస్తే నాకే తెలియదు. నాకు ఎవరు శత్రువులు లేదని చెప్పిన, నువ్వు చెప్పి ఎక్కడన్నా తెలంగాణలో పలానా ఆయన తోటి నాకు పడదని చెప్పి ఒక మనిషితో చెప్పి చెప్పండి. నాకు కూడా ఆయనతో నాకు ఏం బాధ ఉంటుందండి, మేమైనా పాలనమా, మాకు సంబంధం ఉంది, తప్పకుండా అలా అంటే అలా అనుకుంటాం, ఒకరికొకరు గౌరవించుకుంటాం కలిసి అక్కడ, అంతే తప్ప ఇంకేముంటే చెప్పండి, మేమైనా పాలనం కాదు కదా. సో మీరు హుజూరాబాద్ ఒకటి, హుజూరాబాద్ ఒక నిమిషం, హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించి మీరు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు, మీరు కేంద్రం నుంచి చాలా నిధులు. అసలు మీకు విషయం తెలుసు,
ఎన్నడూ హామీలు ఇవ్వకుండా గెలిచే మనిషిని నేను గుర్తుపెట్టుకో. మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఈటల్లాని అంటాడు మోరిని కట్టిస్తాను సిమెంట్ రోడ్ ఎత్తా అని చెప్పి ఓట్లు అడగలే. కేసీఆర్తో బరిగీసి కొట్లాడతా నాకు ఆశీర్వదించామని చెప్పిన గుర్తు నా స్పీచెస్ ఎప్పుడైనా వినండి. మీకు ఎవరు చెప్పిందో నేను ఈ మేనిఫెస్టోలు కొట్టించురు ఈ గీ పని చేస్తా ఏ గిది ఎక్కడ కథ కథ ఎన్నడు నేను నాటో ఎప్పుడు హామీలు ఇవ్వను నేను. మరి ఏం చెప్పారు మీరు? నేనా కేసీఆర్తో కొట్లాడతా అని చెప్పిన. కేసీఆర్ అహంకారం మీద యుద్ధం చేస్తా నీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పిన. నువ్వు ఎప్పుడైనా విను. సో ఫైనల్గా ఇక గర్వాపస్ అనే చర్చ లేదు. ఇక అసలు ఎట్టుండేదండి ఈటలేదని అంటాడు కదా. అరే మీరు ఈటలేదని అంటాడు క్యారెక్టర్ తెలిసినప్పుడు ఎక్కడో ఎక్కడో మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మీతో కలుస్తున్న తీరు మాట్లాడుతున్న తీరు ఏదో మళ్ళీ కలిసిపోతారు అన్నట్లు కనపడుతుంది. అపియరెన్స్ అట్లా కనపడుతుంది. వాళ్ళ పార్టీ వేరు నా పార్టీ వేరు. వాళ్ళ పార్టీ ఉన్నా ఉన్నప్పుడు అక్కడ సైనికులు లెక్క పనిచేసిన నా పార్టీ అన్నది. నేను నేను ఆనాడు ఆ పార్టీ నుండి జెండాకు ఓడనని చెప్పిన. ఏ పార్టీకి కూడా వేణుగోపాల్ గారు అసలు చాలా మందికి అర్థం కాక పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతారు కానీ ఏ పార్టీలో కూడా ప్రధానమంత్రి గారైనా దేశ అధ్యక్షుడైనా గ్రామంలో సామాన్య కార్యకర్త అయినా ఈ జెండా నాదే అని కనుక అనుకోకపోతే ఈ పార్టీ నాదే అని చెప్పి అనుకోకపోతే ఆ పార్టీ ఎదగదు ఆ పార్టీ బతకదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వినోద్ కుమార్ గారు ఎంపీ ఉన్నారు. వినోద్ కుమార్ గారు ఎంపీ మా ఎంపీ మీకు ఐడియా ఉండాలి. వారు ఒక మాట చెప్పారు తెలంగాణ ఉద్యమం మొదలైనాడు ఒక ఒక ఊర్లో ఒక కార్యకర్త జేబులో కండువ పట్టుకొచ్చుకున్నాడు జెండా జేబులో జెండా పట్టుకొచ్చుకున్నాడు ఒక 10 రూపాయలు పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టుకు తెచ్చిండు ఒక కట్టె పట్టుకొచ్చిండు ఆ కట్టెకు ఆ జెండా ఎగిరేసి కొబ్బరికాయ కొట్టిండట. దట్ ఈస్ ద పార్టీ. కానీ మరి ఆ పరిస్థితి కానీ ఆ ఓనర్ల పదమే కదా. ఎస్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే గ్రామాలలో పార్టీ కోసం ప్రాణమిస్తూ ఉంటాడు. ఆయన ఢిల్లీ దాకా పోకపోవచ్చు ఇక్కడ పార్టీ ఆఫీస్ దాకా రాకపోవచ్చు జిల్లా ఆఫీసు కూడా ఆయన మెట్లెక్కకపోవచ్చు కానీ గ్రామంలో మాత్రం ఆయన పార్టీ కోసం ప్రాణమిచ్చేటువంటి కార్యకర్త. అందుకనే పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పార్టీకి ఓనర్ లెక్క ఫీల్ అయితేనే ఆ పార్టీ బతుకుతుంది. ఆ కనీస జ్ఞానం లేకపోతే ఎట్లా? నేను అన్నాను టీఆర్ఎస్ పార్టీ ఉండి ఏ శివాలని భారతీయ జనతా పార్టీ ఉండి నేను నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఇవాళ నా పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను ఆ పార్టీకిలో నేను కూడా ఒక ఓనర్ని గుర్తుపెట్టుకోండి. ఆ జెండాకు ఆ పార్టీకి నేను కూడా ఒక మనిషిని గుర్తుపెట్టుకోండి. కోటాను కోట్ల మందిలో నేను ఒకని. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? సో ఇక టీఆర్ఎస్లకు ఇంకా పోయే ముచ్చటే లేదు. అయినా ఏం ప్రశ్న అడుగుతున్నాను? టీఆర్ఎస్ పార్టీకి పోతా పోను నేను మనస్సాక్షిగా టీఆర్ఎస్లోకి నేను పోను అని చెప్పగలుగుతారా? ఒక మాట చెప్పగలుగుతారా? మనస్సాక్షులు ఈ ఆత్మసాక్షులు నిన్న నా ప్రమాణ స్వీకారం చేయగా చూసిన ఎవడన్ను చెప్పండి నా ప్రమాణ స్వీకారం చేయగా చూసిన మంత్రిగా నా చరిత్ర కూడా చూడు చూస్తున్నా చూసిన కాబట్టి అడుగుతున్నా. ఈటలేదని అంటాడు ఇంటిగ్రిటీకి సెల్ఫ్ రెస్పెక్ట్కి ప్రతిరూపం గుర్తుపెట్టుకో. సో టీఆర్ఎస్లోకి పోడు. ఏం ప్రశ్న అడుగుతాడు? థ్యాంక్ యూ.